కనీసం. నాకులో బతికే ఉంది, ఇంక నేను బాధపడేది ఏమి అవసరం లేదని కూడా అన్నా. నాది నా కూలి కూడా పోయినా మేడం, నేను మంచిగానే పోయినా. అంతే నాకు చాలా అనిపించింది, ఉన్నది యాన ఉంది దాని జాడ కూడా చెప్తా మాట్లాడారు. నా దినాన్ని చేసుకున్నా మేడం, నేను కూలి చేసినాను కూడా నా దినాన్ని చేసుకున్నా. నేను కూలి చేసుకొని కూడా బాగా ఉండదు ఇంకొక అని కూడా నేను ధైర్యంగా నా ప్లాన్ పెట్టి నా ప్లాన్ పక్కన పడుకున్నా కూడా మంచిగా ఉన్నా. మీరు ఈ రోజు రావాలి ఎట్లా పెట్టుకున్నారో అని నేను ఏం బాధపడలేదు. ఏదో ఉందని దొరకకపోతే ఒకసారి మంచిగా పెట్టుకున్నారని నాకు కూడా మా అందరిలో తెలిసింది. గడ్డగడకు ఒకసారి పోయిందని చెప్తున్నా కదా మేడం, అప్పుడు మంచి పెట్టుకున్నారు అడా కూడా, ఇప్పుడు కూడా బాగానే పెట్టుకున్నారు మేడం. మీకు దాంట్లో మంచి పెట్టుకున్నందుకు కాదు కొత్త. నేను సఖికేంద్రా వారికి ధన్యవాదాలు, ధన్యవాదాలు మేడం. నా తనకు చెట్టకోటి నమస్కారం. 11వ తేదీ ఆదివారం రోజున ఒక యువతి స్పృహ తప్పి పడిపోయి ఉంది అన్నటువంటి యువతిని 111 సిబ్బంది గుర్తించి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించిన తర్వాత తన సంబంధికులు ఎవరు రాకపోవడం, తన వివరాల గురించి ఏమీ చెప్పకపోవడంతో ఇంకా వారు 181 విమెన్ హెల్ప్ లైన్కి సమాచారం ఇవ్వడం జరిగింది. దాని ద్వారా సఖీ సిబ్బంది కేశవర్కర్ శారద, సైకో సోషల్ కౌన్సిలర్ స్వప్న ఇద్దరు కూడా వెళ్ళి ఆమె ఉన్న పరిస్థితిని గమనించినప్పుడు ఆమె మానసిక పరిస్థితి అసలు బాగాలేదు, ఆమె మెంటలీ రిటార్డెడ్ అని అనుకుని ఒక ఇంత ఆలోచించాల్సిన పరిస్థితుల్లో యువతిని అలా వదిలేస్తే కూడా ఇబ్బంది అనేటువంటి ఆలోచనతో తనను రెస్క్యూ చేసి సఖీకి తీసుకురావడం జరిగింది. తన పర్సనల్ హైజీన్ గమనిస్తే కూడాను చాలా దారుణమైన పరిస్థితిలో తను ఉంది. అలాంటి ఆ యువతిని ముందుగా కరోనా పరీక్ష నిర్వహించిన తర్వాత సఖీ కేంద్రానికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత తనని పూర్తిగాను ఫ్రెష్అప్ అది చేయించి భోజనం పెట్టించి తనకి రెస్ట్ ఇచ్చినాక నెక్స్ట్ 2 రోజుల తర్వాత తనని నిదానంగా మాటల్లో పెట్టినప్పుడు తను చెప్పిన వివరాల ప్రకారం తనది మహబూబ్నగర్ జిల్లా బోయపల్లి అనేటువంటి నిర్ధారణకు రావడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ అమ్మ ఫోన్ నెంబర్ తెలుసుకొని వాళ్ళమ్మతో మాట్లాడడం జరిగింది. వాళ్ళ అమ్మాయి కూడా వెళ్ళిపోయింది, కానీ వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కేసు అయితే ఏం పెట్టలేదు, కానీ చాలా వెతికాము అనేది చెప్పారు. అమ్మాయి ఆధార్ కార్డ్ అవి ఫోన్ వాట్సాప్ ద్వారా తెప్పించుకొని వాళ్ళ అమ్మాయి అని నిర్ధారించుకున్నాం. ఆ తర్వాత మహబూబ్నగర్ సఖీ వాళ్ళకు కూడా సమాచారం ఇచ్చి వాళ్ళ వివరాలు కూడా పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత వారిని వాళ్ళ అమ్మాయి అని మాకు పూర్తి నిర్ధారణ అయింది. ఇంకా వాళ్ళ అమ్మాయిని తీసుకోవడానికి వాళ్ళ వస్తాము అనడంతో వారిని రమ్మని చెప్పడం జరిగింది. వాళ్ళు ఈరోజు అంటే 11వ తేదీన ఇక్కడికి రావడం జరిగింది. ఈ అమ్మాయిని సిఐ గారి సమక్షంలో వాళ్ళ అమ్మాయికి మేము హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. నిజంగా మేము కూడా ఈ అమ్మాయి మానసిక పరిస్థితి బాగాలేదు అనుకున్నటువంటి అమ్మాయిని వాళ్ళ తల్లిని వాళ్ళు గుర్తించి వాళ్ళ తల్లికి అప్పగిస్తున్నందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది.